హలో ఫ్రెండ్స్, నేను విజయ. ఈరోజు వీడియోలో నారాయణ పట్టు లంగా ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. దానికోసమే ఇలాంటి లెహంగా యొక్క మెటీరియల్ తీసుకున్నాను. దాంతోపాటుగా బెల్ట్ కూడా వచ్చింది. ముందుగా బ్లౌజ్ ఎంత వచ్చిందో చూద్దాము. 1 మీటర్ వరకు వచ్చింది బ్లౌజ్ క్లాత్ అయితే. ఆ తర్వాత దుపట్టా కూడా చూసుకుందాం. దుపట్టా 2.5 మీటర్ల వరకు వచ్చింది. మంచి ఫినిషింగ్తో చాలా నీట్గా వచ్చిందండి. నేను ఇది అమెజాన్ నుంచి పర్చేజ్ చేశాను. తర్వాత ఇప్పుడు లంగాకి వచ్చిన క్లాత్ అయితే 3.5 మీటర్ల వరకు అయితే ఉంది. దీనికి పట్టుకు కింది సైడు అంచులో ఇలా రఫ్ ఎడ్జ్ వచ్చిందండి. ఈ ఎడ్జ్ని మనము ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు. మీరు కావాలంటే సాడీ ఫాల్ అయినా సరే ఈ యొక్క లంగాకి అనేది కుట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు 4 మడతలు వేసుకుని ముందుగా దీన్ని ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇలా 4 మడతలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫుల్ లెంత్ వచ్చేసి 41 కావాలి. అయితే ఇక్కడ మనకు రఫ్ ఎడ్జ్ ఉంది కదా, అది వదిలిపెట్టుకుంటూ మనకు 41 అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇంతవరకు. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత అయితే నేను పై సైడ్ బెల్ట్ వేసుకుంటున్నాను. బెల్ట్ మీరు ఎంత వేసుకుంటే అంత ఇక్కడ మైనస్ అనేది చేసుకుని 1 ఇంచ్ ప్లస్ ఇచ్చుకోవాలి. అయితే బెల్ట్ నేను దాదాపుగా 2-2.5 వరకు నేను బెల్ట్ అనేది వేసుకుంటున్నాను. అందుకే 39 లెంత్ అనేది తీసుకున్నాను. 2 ఇంచుల బెల్ట్ 41 మనకు సరిపోతుంది. పై సైడ్ మనకు స్టిచ్చెస్కి 1/2 ఇంచ్ కావాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఎక్కువ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా మనకు కావాల్సిన లెంత్ తీసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా నేను ఇక్కడ సైడ్ మార్కింగ్ వేసుకుని కట్ చేసుకున్నాను. కింది సైడ్ ఉంటున్న క్లాత్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకొని ముందుగా స్టిచ్ వేసుకోవాలి. ఈ క్లాత్ నేను స్టిచ్ వేసుకొని ఆ తర్వాత బాక్స్ ప్లేట్ ఎలా వేయాలనేది చూపిస్తాను. 3.5 యొక్క క్లాత్ ఉంది. అయితే నేను 3 మీటర్లు లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ దీని యొక్క లెంత్ ఎంత ఉందో అంత కరెక్ట్గా అనేది తీసుకున్నాను. అయితే ఒకసారి మెజర్మెంట్ చెప్తాను చూడండి. నడుము వచ్చేసి మనకు 35 నడుము ఉంది. 35లో నేను 1 3 ఇంచులు ఎక్స్ట్రా ఇచ్చుకుంటున్నాను. 38 వరకు నడుము అనేది తీసుకుంటున్నాను. పెరిగే పిల్లలు కాబట్టి కొంచెం మనం లూజ్ అనేది తీసుకోవాలి. 3 ఇంచులు కలుపుకుంటే 38. ఇప్పుడు మనం కుట్టే లంగా యొక్క నడుము 38, దాని యొక్క బెల్ట్ కూడా మనము 38 అనేది తీసుకోవాలి. పై సైడ్ క్లాత్ అనేది కట్ చేసాం కదా, ఈ కట్ చేసిన క్లాత్లో నుంచి మనము 38 లెంత్లో ఒక క్లాత్ అనేది పీస్ అనేది కట్ చేసుకొని తీసుకోవాలి. అయితే ముందు సైడ్ మనము ఫోల్డింగ్ చేసుకుంటాం కదా నాడాలు ఎక్కించుకోవడానికి, అది 1 ఇంచ్ వరకు ఇస్తున్నాను. ఇప్పుడు మనము 1 ఇంచ్ అంటే అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం కలిపి 1 ఇంచ్ తీసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రాగా ఇక్కడ క్లాత్ ఎక్కువ తీసుకున్నాను, అదని నేను కట్ చేస్తాను. లేకపోయినా మీరు ఫోల్డింగ్లోకైనా సరే ఎక్కువగా అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు 38 సగానికి ఈ విధంగా టేప్ను కనుక ఫోల్డింగ్ చేసుకుంటే మనకు 19 ఇంచెస్ వస్తుంది. ఈ విధంగా లైన్ వేసుకున్న కాడి నుంచి 19 ఇంచెస్కి క్లాత్ ఈ విధంగా తీసుకోవాలి. మనకు 19 అనేది బెల్ట్ కరెక్ట్గా వచ్చింది. అయితే బెల్ట్కి ముందు సైడ్ మనము కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి కాబట్టి దానికి కావలసిన క్లాత్ని మనము ఎక్స్ట్రాగా అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 19 బెల్ట్ దానికంటే చూడండి కొంచెం ఎక్కువగా కట్ చేస్తున్నాను. ఎక్కువ కట్ చేసిన క్లాత్ నేను లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటాను. ఈ విధంగా మీరు ఎంతైతే బెల్ట్ తీసుకుంటే దానికి ఎక్కువగా తీసుకోండి. పై సైడ్ కింది సైడ్ 1/2 ఇంచెస్ స్టిచ్చెస్కి పోను. మీ స్టాండర్డ్ మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకోవాలి. నేను 2 ఇంచులు అన్నాను కదా, అంటే మనకి ఇక్కడ 4 ఇంచులు కావాలి. మీరు ఎంతైతే బెల్ట్ వేస్తే, బెల్ట్ ఎంత వేస్తే దానికి డబల్ తీసుకోవాలి, 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్గా కింది సైడ్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత లంగా ఎంత ఉంటే దానికి మధ్యలో పై సైడ్ 1 చిన్న కట్ అనేది వేసుకుంటున్నాను. మనకు కుచ్చులు వేసుకునేటప్పుడు మనం కరెక్ట్గా వేసుకుంటున్నామో లేదో చెక్ చేయడానికి ఇక కచ్చు అనేది కంపల్సరీగా కావాలి. తర్వాత ఇప్పుడు 1 సైడ్ నుంచి స్టిచ్చెస్ అనేది వేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. అయితే 1 సైడ్ స్టిచ్చెస్ కాకుండా బాక్స్ ప్లేట్లు ఉంటాయి కదా, ఆ యొక్క బాక్స్ ప్లేట్ అనేది వేసుకుంటున్నాను. నీట్గా ఉంటుంది, ఇలా చాలా బాగా అనిపిస్తుంది. ముందు సైడు 2.5 ఇంచెస్ స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నా యొక్క మిషన్ యొక్క లెంత్ను బట్టి నేను అక్కడ ఒకసారి చెక్ చేస్తున్నాను. నీడిల్ నుంచి ఇంతవరకు 3 ఇంచుల వరకు 1 మార్కింగ్ వేసుకున్నాను, లేకపోతే 3.5 అయినా సరే ఏదైనా 1 మార్కింగ్ పెట్టుకొని ఫస్ట్ స్టిచ్ మిషన్కి సైడ్కి వేసుకోవాలి. ఈ విధంగా
ఇలా వేసుకొని అంతవరకు స్టిచ్ వేసుకోవాలి. మనం ఈ ఫోల్డింగ్ వేసుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఇలా అంతవరకు. అక్కడ స్టిచ్ ఆపుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఎంతైతే మెజర్మెంట్ తీసుకున్నామో అంతే క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ ఫోల్డింగ్ వేసుకున్న దానికి ఈ ఫోల్డింగ్ అంటిస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. మరోసారి పైన నుంచి తీసుకున్న క్లాత్ని ఈ క్లాత్కి అక్కడ ఫోల్డింగ్ వస్తుంది కదా దానిని ఈ విధంగా అంటించాలి. ఒకదాని మీదకి ఒకటి కుచ్చుని వేసుకోకుండా రెండింటిని దగ్గర దగ్గరికి అంటిస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా రిపీట్ రిపీట్గా ఒకటి మిషన్ సైడ్కు పైకి తీసివేయాలి, ఇంకొకటి లోపల సైడ్ నుంచి ఈ విధంగా ప్లేట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకు బాక్స్ ప్లేట్ మొత్తం ఒకే మోడల్లో ఒకే సైజులో అనేది వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మీరు మధ్యలో ఖర్చు వేసుకున్నాం కదా, ఆ ఖర్చు వరకు ఒకసారి చెక్ చేసుకోవాలి మనం తీసుకున్నది కరెక్ట్గా వస్తుందా లేదా అనేసి. నాకు ఇంకా 19 కావాలి, ఇంకా క్లాత్ అనేది చాలా ఇంతవరకు ఉంది కదా. అయితే ఇప్పుడు మనము 3 ఇంచుల లెంత్లో మనం ఇది అనేది తీసుకుంటున్నాము కదా బాక్స్ ప్లేటు, ఇప్పుడు ఒక 4 ఇంచుల వరకు తీసుకుందాము. అంటే లోపలికి వేసుకునే క్లాత్ కొంచెం ఎక్కువగా మనకైతే ఇప్పుడు లోపల ఒకదాని మీద ఒకటి కొంచెం ఇంతకుముందు అంటిస్తూ వేసాం కదా, ఇప్పుడు ఒకదాని మీదకి ఒకటి ఈ విధంగా వేసుకుంటూ కనుక అలా లోపలికి కొంచెం క్లాత్ను తీసుకెళ్ళి స్టిచ్ వేసుకుంటే క్లాత్ అనేది మనకు అడ్జస్ట్ అవుతుంది. ఈ విధంగా పై సైడ్ వెడల్పు మాత్రం సేమ్గానే ఉండాలి, లోపల సైడ్ వెళ్ళే క్లాత్ కొంచెం లోపలికి ఎక్కువగా వెళ్ళేటట్టుగా చూసుకుంటూ మన యొక్క క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను 38 నడుం అయితే తీసుకొస్తున్నాను, దానికి ఒకసారి మెజర్ చేసుకుంటున్నాను. నాకైతే కరెక్ట్గానే వచ్చిందండి. ఒకవేళ ఎక్కువ తక్కువ అనిపిస్తే లాస్ట్లో మనం వేసుకున్న ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ను మనం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లెయిన్గా వచ్చింది కదా, అదనేది ఇంకొంచెం ఆ కుట్టు తీసేసి ఈ విధంగా, అందుకే ముందు 2 ఇంచులు నేను ప్లెయిన్గా వదులుకున్నాను. అయితే ఇప్పుడు లైనింగ్ యొక్క లెంత్ కూడా చూసుకుంటున్నాను. లైనింగ్ లెంత్ మనం తీసుకున్న మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో దానికంటే 1 ఇంచు 2 ఇంచులు అయినా సరే తక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు నేను 41 మెయిన్ క్లాత్ తీసుకున్నాను కదా లెంత్, ఇది వచ్చేసి 39 తీసుకుంటున్నాను. మిగతా క్లాత్ని ఎక్స్ట్రా ఉన్న దానిని లోపలికి ఈ విధంగా నేను ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా లైనింగ్ క్లాత్ కొంచెం తక్కువగా ఉండాలి లోపల సైడ్, మెయిన్ క్లాత్ పొడవుగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా నేను స్టిచ్ వేసుకున్నాను. అయితే ఇప్పుడు లైనింగ్ కూడా మనము కుచ్చులు అనేవి వేసుకోవాలి. ముందు సైడ్ 2 ఇంచులు ప్లెయిన్గా వదిలిపెట్టుకోవాలి, మీకు ఏటైతే అనుకూలమైతే అటు. ఇక్కడ మన బాక్స్ ప్లేట్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి, లోపల లైనింగ్ కాబట్టి. మన నైఫ్ ప్లేట్ అంటాం కదా, ఒక సింగిల్ సైడ్ మాత్రమే ఇలా నై ప్లేట్స్ వస్తాయి కుచ్చులు, అవి అనేది నేను వేసుకుంటున్నాను. ఇవి కూడా సేమ్ ఒకే గ్యాప్ వచ్చేటట్టుగా ఇలా చూసుకుంటున్నాను. ఇది కూడా మనము మెయిన్ క్లాత్ ఎంత అయితే ఉంటుందో ఆ క్లాత్కు సరిపడేటట్టుగా ఇక దీనికి కుచ్చులు అనేవి వేసుకోవాలి. ఒకవేళ కుచ్చులు ఎక్కువ తక్కువైనా లాస్ట్ ప్లేట్లను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను మొత్తం స్టిచ్ వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు స్టిచ్ వేసుకున్న తర్వాత పై క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని అంటిస్తూ మరోసారి పై సైడ్ అటాచ్ అనేది చేసుకోవాలి. రెండింటిని అంటిస్తూ నేను ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను. నా దగ్గర ఇంటర్లాక్ మిషన్ ఉంది కాబట్టి నేను ఇంటర్లాక్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు బెల్ట్ కోసమే ఎంత వెడల్పులో క్లాత్ తీసుకున్నామో అంతే వెడల్పులో లైనింగ్ క్లాత్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని రెండింటిని అంటిస్తూ 4 మూలలకు స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, క్రాస్ పోకుండా ఉంటుంది, బుడుగు రాకుండా ఉంటుంది. ఈ విధంగా రెండింటిని అంటిస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒకసారి మనము అంటించి స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ రెడ్ బార్డర్ వచ్చేది నేను పై సైడ్కి వేస్తున్నాను. తర్వాత లోపల సైడ్కి వెళ్ళే క్లాత్ను ఒక సైడు ఈ విధంగా 1/2 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీరు డబల్ స్టిచ్ డబల్ ఫోల్డింగ్ వేసుకొని అయినా స్టిచ్ వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు చూడండి బెల్ట్ ఈ విధంగా నేను అటాచ్ చేస్తున్నాను. ఇది ఒక సైడు మనము రాయిడ్జ్ అలాగే ఉంది, నేను ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోలేదు అక్కడ, గమనించండి. ఇప్పుడు ఈ యొక్క లంగాను పై సైడ్ ఉంచుకోవాలి, ఫేస్ సైడ్ పైకి వచ్చేటట్టుగా. తర్వాత ఇప్పుడు చూడండి
ఈ కుట్టింది ఇటు సైడ్కి వచ్చేటట్టుగా చూసుకున్నాను. ఈ లాస్ట్ ఎడ్జ్ని పై సైడ్ నుంచి ఈ విధంగా ఉంచుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా స్టార్టింగ్ నుంచి పై సైడ్ నుంచి స్టిచ్ వేసుకోవాలి. మనము ఉల్టాలో స్టిచ్ వేసుకొని పై సైడ్కి బెల్ట్ తిప్పుకుంటాము. అయితే ఈ వీడియోలో నేను పై సైడ్ నుంచే బెల్ట్ని అనేది స్టిచ్ వేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ మార్జిన్ వదులుకుంటూ మొత్తానికి ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, బెల్ట్ కంటే కింది సైడ్కు ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. 4 ఇంచులు 5 ఇంచుల వరకు, ఇక్కడ కొంచెం మనం ఓపెన్ అనేది ఇచ్చుకుంటాం కదా లంగాకు, అదనేదండి 4 ఇంచుల వరకు మార్కింగ్ వేసుకుంటున్నాను బెల్ట్ కాకుండా, బెల్ట్ అటాచ్ నుంచి కిందకి. ఇప్పుడు మనం కుట్టిన యొక్క బెల్ట్ని ఈ లంగాని రెండింటినీ కలిపి, ఇప్పుడు మనం వేసుకున్న మార్కింగ్ ఉంది కదా ఇక్కడ 4 ఇంచుల వరకు, అంతవరకు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్ట్ని లంగాను రెండింటిని అంటిస్తూ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇంతవరకు మార్కింగ్ వేసుకున్న వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని లాస్ట్కి వచ్చేసరికి కుట్టు అనేది బయటకు వచ్చేటట్టుగా తీసుకురావాలి. ఇలా ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలి. రెండు సైడ్లు సేమ్ అదే విధంగా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి, ఇటు సైడు అటు సైడు. ఇలా నేను రెండు సైడ్లు స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు మనకు బెల్ట్ లెంత్ ఎంత కావాలో అంతకి మార్కింగ్ వేసుకోండి. మన లెంత్ మనం 2 ఇంచులు తక్కువగా తీసుకున్నాం కదా మెయిన్ క్లాత్కి, ఆ 2 ఇంచులు మనం బెల్ట్లో కవర్ చేస్తున్నాం కాబట్టి అంతకి ఒక మార్కింగ్ వేసుకోండి. మీరు ఎంత తీసుకుంటే అంతకి. ఇప్పుడు పై సైడ్ ఎంతైతే క్లాత్ మిగిలిందో సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. మీరు బెల్ట్ కరెక్ట్గా కాకుండా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎంత ఎక్స్ట్రా తీసుకున్నా సరే మీరు ఈ విధంగా ఇక్కడ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. నేనైతే దాదాపుగా 6 ఇంచుల వెడల్పులో ఈ పైన క్లాత్ ఎంత మిగిలిందో ఆ క్లాత్ మిగిలిన క్లాత్ అంతా తీసుకున్నాను కాబట్టి ఈ మెథడ్లో నేను అనేది స్టిచ్ వేస్తున్నాను. లోపల సైడ్ కూడా డబల్ స్టిచ్ వేసుకుంటే ఒక్కోసారి బెల్ట్ అనేది మనకు క్రాస్లో పోతుంది, నడుము కూడా చాలా మందంగా వస్తుంది, అందుకే ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా చూసుకుంటూ మనము ఆ యొక్క కుచ్చుల యొక్క స్టిచ్చెస్ ఉన్నాయి కదా బెల్ట్ లోపలికి వెళ్ళేటట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ ఇలా అలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. కొంచెం పైనకి వేసుకున్నాం కదా, ఇప్పుడు కరెక్ట్గా 1/2 ఫుట్ అంతా మార్జిన్ వదులుకుంటూ ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. పై సైడ్కి కానీ కింది సైడ్కి కానీ నేను ఇక కుచ్చులు అటాచ్ చేసాం కదా దాని మీదకి వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్నాము. తర్వాత ఇప్పుడు సైడ్ స్టిచ్ అనేది చూద్దాము. సైడ్ స్టిచ్కి కూడా ఇక్కడ నుంచి ఒక 4-5 ఇంచుల వరకు ఇక్కడ నుంచి 4 ఇంటిని కలుపుతూ ముందుగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా 4 ఇంటిని కలిపి అంతవరకు స్టిచ్ వేసుకొని ఇక్కడ స్టిచ్ అనేది ఆపుకోవాలి. తర్వాత కింది సైడ్ ఉంటున్న లైనింగ్ పీస్ని లోపల సైడ్కి అనుకోవాలి, పై సైడ్ ఉన్న లైనింగ్ని వేరుగా అనుకోవాలి. ఇలా వేరు చేస్తూ మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ క్లాత్ను మాత్రమే రెండింటిని స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ని వేరు చేసుకొని ఇంతవరకు ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ లాస్ట్ వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు పైసైనా మనము లైనింగ్ని వేరువేరుగా చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ని దీన్ని మాత్రమే అవి రెండును వదిలిపెట్టి ఈ రెండింటిని కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఇలా లైనింగ్ని మెయిన్ క్లాత్ని వేరువేరుగా మనము లోపల సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడ్డానికైతే లుక్ ఈ విధంగా ఉందండి, చాలా చాలా బాగా వచ్చింది. బాక్స్ ప్లేట్తో చాలా లుక్ అనేది కూడా మా పాపకు చాలా బాగుంది. తర్వాత దీనికి నాడలు అనేవి మనము ఎక్కించుకోవాలి. దానికోసమే ఇంకా క్లాత్ ఎక్స్ట్రాగా మిగిలింది కదా, అది ఒక 2 మీటర్ల వరకు 2.5 మీటర్ల వరకు తీసుకొని ఇలా 4 మడతలు వేసుకుంటూ ఇక్కడ దీన్ని అనేది స్టిచ్ వేసుకోవాలి.
ఆ పై సైడ్ ఏదైతే మనము కట్ చేసినప్పుడు క్లాత్ ఎక్స్ట్రాలో మిగిలిందో దాంట్లో నుంచి బెల్ట్ తీసుకున్నాము. ఇంకా మిగిలిన దాన్ని యొక్క నాడ అనేది తీసుకొని ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇంకా క్లాత్ కనుక మిగిలింటే ఆ యొక్క క్లాత్తో మనము లట్కన్లు కూడా కుట్టుకోవచ్చు. మీరు కావాలంటే ఈ నాడకు ఇలా లట్కన్లు కుట్టుకోవచ్చు, లేకపోతే వేరుగా నాడ చేసి దాన్ని బెల్ట్ అప్పుడే స్టిచ్ వేసుకున్నా బాగుంటుంది. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చిందండి. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. చీరతో ఎలా కుట్టాలో చూడాలనుకుంటే లాస్ట్లో లింక్ ఇచ్చాను, ఈ యొక్క వీడియోను కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.